పుణ్యా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరవలేనివని గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, పద్మశాలి సంఘం పట్టణాధ్యక్షులు దుర్గాప్రసాద్, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి పురస్కరించుకుని గురువారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్లోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గజల్ పెట్నాపూర్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వాళ్ళ నివాళులు అర్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నిజాం వ్యతిరేక పోరాటం నుంచి మొదలుకొంటే తెలంగాణ పోరాటం వరకు 2001 మలిదేశ తెలంగాణ ఉద్యమ పోరాటం వరకు మన మూడు తరాల పోరాటంలో అత్యంత క్రియాశీలకంగా పాల్గొని ఎటువంటి కేసులకు వెళ్ళకుండా, ఎటువంటి త్యాగాలకు వెళ్ళకుండా ముందుండి పోరాటం చేసిన గొప్ప మహానేత కొండా లక్ష్మణ్ బాపూజీ. బాపూజీ నిజాం వ్యతిరేక పోరాటంలో ఎంతో సాహసయబద్ధమైనటువంటి పోరాటాన్ని కొనసాగించారు. 1969లో కూడా ఒక పెద్ద ఎత్తున రాజకీయ చైతన్యాన్ని తీసుకురావడంలో కృషి చేసినటువంటి ఒక గొప్ప మహానేత, ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్గా, మంత్రిగా అనేక దఫాలుగా తన యొక్క సేవల్ని అందిస్తూనే బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం, ముఖ్యంగా చేనేత వర్గాల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాల్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. కార్మిక పక్షపాతిగా అనేక కార్మిక సంక్షేమ కార్యక్రమాల్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడినటువంటి ఒక గొప్ప మహానేత. అదేవిధంగా 2001 తెలంగాణ ఉద్యమ ప్రారంభ సమయంలో కూడా తన ఇంటినే ఇవాళ పార్టీ కార్యాలయంగా ఇవాళ ఇచ్చి తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టడంలో ఒక గొప్ప చొరవను చూపినటువంటి మహానేత కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఇవాళ బాపూజీ గారు చూపినటువంటి బాటలోనే తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుని ఇవాళ ఆ వర్గాల సంక్షేమం కోసం ఆయన చూపినటువంటి బాటలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. మరింత ఇంకా బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం బాపూజీ చూపినటువంటి బాటలో మనం మరింత పురోగమించాల్సిన అవసరం ఉందని భావిస్తూ ఈ సందర్భంగా ఆయనకు ప్రధానమైనటువంటి నివాళులు అర్పిస్తాం.